ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభు నామములో అందరికీ వందనాలు. కరోనా వైరస్ కారణంగా ప్రపంచంలో అనేక మంది చనిపోతూ ఉన్నారు. ప్రపంచమంతా భయభ్రాంతులలో జీవిస్తూ ఉన్నారు. మరి ప్రపంచమంతా ఈరోజు లాక్డౌన్ చేస్తూ ఉంది. మరి ఈ కరోనా వైరస్ను ఎదుర్కోవడానికి వైద్యులు, పోలీసు వారు, పారిశుద్ధ్య కార్మికులు అనేక రకాల పద్ధతుల్లో తోచినంత అందరూ సహాయం చేస్తూ ఈ కరోనా మహమ్మారి నుండి బయటపడాలని చేస్తున్న ప్రయత్నంలో దేవుని బిడ్డలమైన మనము కూడా ఇందులో పాలి భాగస్థులుగా అవ్వడానికి ఈ తెగుళ్ళు రావడము కొత్తమీ కాదు. మళ్ళీ బైబిల్ గ్రంథంలో ఈ తెగుళ్ళ గురించి అనేక చోట్ల ప్రస్తావించబడ్డాయి. సాంఖ్యాకాండము 16:49 14,700 మంది చనిపోయారు. అలాగే సాంఖ్యాకాండము 25:9 24,000 మంది చనిపోయారు. అలాగే 2 సామ్యులు 24:15 70,000 మంది చనిపోయారు. అలాగే మొదటి దినవృత్తాంతములు 21:14 70,000 మంది చనిపోయారు. కాబట్టి తెగుళ్ళు రావడం కొత్త కాదు, తెగుళ్ళు చేత ప్రజలు చనిపోవడము కూడా కొత్త కాదు. కానీ ఆ సందర్భాలలో మరి వారు ఈ తెగుళ్ళను ఎలా తప్పించగలిగారు, ఎందుకు వచ్చింది అని మనం చూసినప్పుడు, ఒకటి అహంకారము కలిగి ఉన్న ప్రజలను, రాజులను ఆయన జ్ఞాపకం చేసుకుంటూ మరి ఆ సందర్భమును ఇలాంటి తెగుళ్ళు వచ్చాయి. 2వదిగా పని ఒత్తిడి కలిగించడం. ఈ పని అధికంగా చేయించడం ద్వారా కుటుంబ వ్యవస్థను కానీ వివాహ సంబంధములు కానీ అనేక రకాలైన మరి కుటుంబంలో సమస్యలు వస్తూ ఉన్నాయి. అనేక మంది వివాహము చేసుకుని అలాగే ఉండిపోతున్నారు. అనేక మంది డిప్రెషన్లో గురవుతూ ఉన్నారు. దేవుని దగ్గర ప్రార్థన చేయక, బైబిల్ చదవడానికి సమయం ఇవ్వక, దేవునితో గడపడానికి సమయం ఇవ్వక, ఈ పని ఒత్తిడి వలన కూడా ఇలాంటి తెగుళ్ళు వచ్చాయి. 3వదిగా దేవుని ప్రజల మీద తిరుగుబాటు చేయడం, కాల్చివేయడము, వారి మీద విచ్చలవిడిగా దాడులు చేయడము చేసినప్పుడు కూడా ఇలాంటి తెగుళ్ళు వచ్చాయి. తర్వాత అబద్ధ ప్రవక్తలు రావడము ద్వారా, ఉండడము ద్వారా, ప్రజలను విచ్ఛిన్నము చేయడం ద్వారా, ప్రజలను భయభ్రాంతులను చేయడం ద్వారా మరి ఇలాంటి మరి పరిస్థితులు వచ్చాయని. అలాగే ఈరోజు కనిపించని ఈ వైరస్ను, ఈ తెగుళ్ళను చూసి ప్రజలందరూ భయపడుతూ ఉన్నారు. అది కేవలం రాత్రియందు సంచరిస్తుందని బైబిల్ చెప్తుంది. రాత్రియందు ప్రయాణము మాత్రమే చేస్తుందని బైబిల్ చెప్తుంది. అది పగలు ప్రయాణం చేయలేదు. కాబట్టి కనిపించని తెగుళ్లకు అందరూ భయపడుతూ ఉంటే సృష్టించిన సర్వసృష్టి అయిన దేవుణ్ణి ప్రజలు భయపడరు.
ఈరోజు ఎప్పుడు ఎవరు చనిపోతారు అని బిక్కు బిక్కు గడుస్తున్న ఈ సమయంలో మరి దేవుణ్ణి చూసి భయపడేవారు లేరు. కనుక దేవుడు మరి ఆ సందర్భాలలో ప్రజలు ఏం చేసేవారంటే దైవ సేవకుడు ప్రజలు సంకటితంగా ఉండి ప్రార్థన చేసేవారు. ఎవరైతే దేవుని గురించి తెలియని ప్రజలు ఉన్నారో వారి పక్షంగా ప్రార్థన చేసేవారు, పశ్చాత్తాపపడేవారు. కనుక ఈ సందర్భము అందరము సంకటితముగా ఉండి ముఖ్యంగా దేవుని ప్రజలు సంకటితముగా ఉండి ఒక్క తాటిపైకి వచ్చి అందరము కలిసి ప్రార్థన చేస్తే ఈ వైరస్ మహమ్మారి నుండి దేవుడు మనల్ని తప్పించగలడు. 91వ కీర్తనలో దేవుడు అంటాడు, వేట కాని ఊర్ల నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. 91వ కీర్తన 6వ వచనం, చీకట్లు సంచరించు తెగులకైనను మధ్యాహ్నమందు పాడు చేయు రోగముకైన నీవు భయపడకుందువు. కీర్తన 91:10, నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. కీర్తన 106:29, వారు తమ క్రియల చేత ఆయనను కోపము పుట్టించగా వారిలో తెగులు రగలెను అని ఉంది. కాబట్టి ఈ రగిలిన తెగుళ్లను మరి మనము సంకటితముగా ఉండి అందరము కలిసి ప్రార్థన చేసి మరి ఈ వైరస్ను మనము ఎదుర్కోగలుగుతాము. దేవుడు సర్వోన్నతుడు, దేవుడు సర్వవ్యాప్తి, దేవుడు సర్వభౌముడు, ఆయన సర్వమును అదుపు చేయగల దేవుడు. ఆకాశమును, అంతరిక్షమును, సూర్యచంద్ర నక్షత్రములను ఆయన అదుపు చేయగలడు. అన్నిటిని ఒక క్రమంలో పెట్టిన దేవుడు. సముద్రమును, సముద్రంలో నివసిస్తున్న సమస్త జీవాచరాచరాలను అదుపులో పెట్టిన దేవుడు. ఆయన ఈ వైరస్ను అదుపు చేయలేడా? ఆయన చేయగల సమర్థుడు. ఎప్పుడైతే మనం ఏకీభవించి ప్రార్థన చేస్తామో, అందరం ఏకీభవించి ప్రార్థన చేస్తామో, దేవుడు తప్పకుండా విజయం ఇస్తాడు. మరి గురువారము సాయంత్రము 7 గంటలకు అందరము ప్రార్థన చేద్దాం. 15 నిమిషాలు ప్రార్థన చేద్దాం. 5 నిమిషాలు అందరము కలిసి ఎవరింట్లో వారు ఉండి దేవుని స్తుతించడము, అలాగే 10 నిమిషాలు సకల జనుల కొరకు ఇంటిలో మరి దూరమును పాటిస్తూ మరి ఎవరింట్లో వారు ఉండి కలిసి ఏకీభవించి అందరము ఒకే సమయమందు ప్రార్థన చేద్దాం. ఈ మహమ్మారిని దేవుడు తీసివేయగలడు. ఒక టీవీ ఛానల్లో నేను విన్నాను, ఏ దేవుడు ఈ వైరస్ను తీసివేయలేడా? ఇంతమంది చనిపోతే దేవుడు ఏం చేస్తున్నాడని ఎగతాళి చేసినప్పుడు దావీదు రోషం గలవాడై గొల్యాతును ముట్టుపెట్టాడు. మరి మనము ఈ వైరస్ను ఎదుర్కోగలము. అందరము ఒకే సమయమందు ఏకీభవించి ప్రార్థన చేసి ఈ వైరస్ను తొలగిద్దాం. వైరస్ను దేవుడు తొలగించు లాగున అందరం ప్రార్థన చేద్దాం. దేవుడు తప్పకుండా ఈ తెగులను, ఈ ప్రపంచాన్ని ఆయన విడుదల చేయగలడు. అందరి పక్షముగా మనమందరము ప్రార్థన చేద్దాం. వైద్యుల గురించి, పోలీసుల గురించి, పారిశుద్ధ్యంలో చేస్తున్న కార్మికుల గురించి, పరిపాలన చేస్తున్న ప్రధానుల గురించి, ముఖ్యమంత్రుల గురించి అందరి కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ తెగుల నుండి విడుదల కలిగిస్తాడు. విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఆయన విజయం ఇవ్వగలడు. కనుక అందరము గురువారం సాయంత్రము 7 గంటలకు కలిసి ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండి దూరమును పాటిస్తూ
అందరము ప్రార్థన చేద్దాం. యెహోషువ అన్నాడు, ఎవరు కలిసి రాకుంటే నేను నా ఇంటి వారమును కలిసి ప్రార్థన చేస్తాం. మనమైతే సంకటితముగా ఉండి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ సహకరించండి, ప్రార్థన చేద్దాము. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. అందరికీ వందనాలు. ఆమేన్.